హాయ్, వెల్కమ్ టు సాక్షి సినిమా. పాండమిక్ తర్వాత సినిమాల రేంజ్ మారిపోయింది. సినిమాలకు భాష, దేశం పరంగా ఉన్న హద్దులన్నీ చెరిగిపోయాయి. దీంతో ఒక మంచి ప్రోడక్ట్ తీస్తే ప్రపంచమంతా చూస్తుంది అనే మైండ్ సెట్ లో ఉన్నారు డైరెక్టర్స్. అలాగే డైరెక్టర్స్ థాట్స్ నచ్చితే అప్పు చేసైనా సినిమా తీయొచ్చు అని ముందుకొస్తున్నారు నిర్మాతలు. RRR ఆస్కార్ అందుకున్న తర్వాత ఇండియన్ సినిమా లెక్కలు మారిపోయాయి. అయితే సినిమా బడ్జెట్ లో కీలకంగా ఉండేది హీరో, డైరెక్టర్స్, బడ్జెట్ మాత్రమే. ఇదే మేజర్ పార్ట్. ఒకప్పుడు తెలుగు సినిమా స్టార్ హీరోలంటే 20 నుండి 40 కోట్ల వరకు అందుకునేవాళ్ళు. ఇప్పుడు ఓపెనింగ్ డే కలెక్షన్స్ 50 కోట్లు దాటిస్తున్నాయి. అందుకే హీరోల రేట్ల రేంజ్ కూడా పెరిగిపోయింది. ప్రభాస్ గతంలో 20 కోట్ల రెమ్యునరేషన్ అందుకునేవాడు. బాహుబలికి 70 కోట్ల వరకు ఇచ్చారు. కానీ బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ప్రతి సినిమాకి డేట్స్ ని బట్టి 120 నుండి 150 కోట్ల వరకు అందుకుంటున్నాడని టాక్. అలాగే తమిళ హీరో తలపతి కూడా సినిమాకి కేటాయించే డేట్స్ ను బట్టి 70 నుండి 100 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నాడు. అయితే ఆ రేంజ్ లో రికవరీ కూడా ఉంది. ఇక చిరంజీవి, మహేష్ బాబు ఎక్కువగా తమ బ్యానర్స్ ని ఇన్వాల్వ్ చేసి బిజినెస్ లో షేర్ తీసుకుంటారు. అది 60 నుండి 70 కోట్ల వరకు ఉంటుంది. ఇక RRR తర్వాత NTR, రామ్ చరణ్ ఇద్దరు కూడా 100 కోట్ల రెమ్యునరేషన్ కి ఫిక్స్ అయ్యారు. అయితే వీళ్ళందరినీ దాటి ఒక హీరో తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు, బాలీవుడ్ కింగ్ షారుఖ్. షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఆ సినిమాలో తన రెమ్యునరేషన్ గా షేర్ తీసుకున్నాడట షారుఖ్. ఆ షేర్ వాల్యూ 200 కోట్లు అని బీటౌన్ మీడియా మాట. అయితే రికవరీ ఉన్నప్పుడు ఖర్చు పెట్టడంలో తప్పు లేదు అని నిర్మాతలు అనుకుంటున్నారు. తేడా వస్తే మాత్రం ఇబ్బంది తప్పదు.